तिरुमला तिरुपति देवस्थान आस्थान विद्वांसुरालु प्रमुख वायलिन विद्वांसुरालु कुमारी कलैमामणि कन्याकुमारी गारु ईरोजु स्वामीवारिकी पंचम वार्षिकोत्सव नाद नीराजनानी समर्पिस्तुन्नटुवंटि कन्याकुमारी गारु मनकी चिवरिगा तिल्लाना विनिपिंचबोतुन्नारु सिंधु भैरवी रागंलो क्षमिंचालि संगीतज्ञानिनी क्षमिंचालि ई तिल्लाना तवरा तर्वात चाला मंदि नन्नु रिक्वेस्ट चेशारु గోవింద నామాలు అది వాయించి మేము ముగిస్తాం Thank you.
धन्यवाद कन्याकुमारी गारी वारी शिष्य बृंदा की नाद नीराजन पंचम वार्षिकोत्सव सदर्भंग महा निवेदन प्रत्येक नाद नीराजन वो अच्छा जी मरी कार्यक्रम चवरी गोविंद नामा
మంగళకరంగా నాదస్వరంతో ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. మరి నాద నీరాజనంతో ఈ రోజు స్వామివారికి సభక్తి పూర్వకంగా నాద కైంకర్యం చేయబోతున్నటువంటి ఈనాటి మన కళాకారిణిని పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసురాలు, ప్రముఖ వయలిన విద్వాంసురాలు కుమారి కలైమామణి కన్యాకుమారి గారు, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత సప్తగిరి విద్వన్మణిగా ఆవిడ బిరుదాంకితురాలు, వీటితో పాటు ఆనరీ సిటిజన్షిప్ ఆఫ్ అమెరికా వారిని అలంకరించింది. లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశ విదేశాల్లో వయలిన కచేరీల్ని ఆవిడ అందచేస్తూ వచ్చారు. వారి యొక్క ప్రతిభ ఎటువంటిదంటే కేవలం వయలిన విద్వాంసురాలుగా మాత్రమే కాకుండా ఎన్నో కొత్త ప్రక్రియల్ని సంగీతంలో, అలాగే కొత్త రాగాల్ని సృష్టించడంలో తన ప్రతిభను చాటుతూ వచ్చారు. కుమారి కన్యాకుమారి గారు, వారి యొక్క తల్లిదండ్రులు అవసరాల శ్రీమతి జయలక్ష్మి గారు, శ్రీ రామరత్నం గారు, వారు గుంటూరులో పుట్టి విజయనగరంలో పెరిగి అక్కడే సంగీతాన్ని అభ్యసించారు, చెన్నైలో స్థిరపడ్డారు. వారి గురువులు శ్రీ విజయేశ్వరరావు గారు, శ్రీ చంద్రశేఖరన్ గారు, ఎంఎల్ వసంత కుమారి గారు, వీరందరి దగ్గర సుశిక్షితులైనటువంటి కన్యాకుమారి గారు తన శిష్య బృందాన్ని, ప్రశిష్య గణాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఎందరెందరినో తయారు చేసి ఉంచారు. ఈరోజు కన్యాకుమారి గారు చెన్నై నుంచి విచ్చేసి ఉన్నారు మనందరికీ నాద నీరాజనంలో సభక్తిపూర్వకంగా స్వామివారికి నాద కైంకర్యం చేయడానికి.